Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నిజమేనా? జనసేన పార్టీ అధినేత క్రేజ్ ఉన్న సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా పవన్ కళ్యాణ్ పర్యటించిన ఇతర ప్రాంతాల్లో కూడా ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించనున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేసింది. పవన్ కళ్యాణ్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తుందన్న వార్తలపై సోషల్ మీడియాలో కూడా భిన్న స్వరాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై జనసేన స్పష్టతనిచ్చింది. కొంతమంది పవన్ కళ్యాణ్కు అనుకూలంగా పవన్ కళ్యాణ్పై కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అటాక్ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా, మరికొందరు జనసేనాని బీజేపీతో కలిసినందుకే జెడ్ కేటగిరీ సెక్యూరిటీనా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఏ అర్హతతో పవన్ కళ్యాణ్కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదని అలాంటి వ్యక్తికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. జనసేన పార్టీ బీజేపీతో కలిసి సాగుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భద్రతా కారణాల దృష్ట్యా జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లుగా జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి తాము ఎవరినీ సంప్రదించలేదని, పవన్ కళ్యాణ్ తనకు జెడ్ కేటగిరీ భద్రత కావాలని కోరలేదని, కేంద్రం నుంచి ఎవరూ తమకు ఈ విషయాన్ని స్పష్టం చేయలేదని జనసేన పార్టీ కార్యాలయం పేర్కొంది. ఇది కేవలం దుష్ప్రచారమని జనసేన పార్టీ కొట్టిపారేసింది. ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న రూమర్స్గా పేర్కొంది. ఒకవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని అసాంఘిక శక్తులు టార్గెట్ చేస్తున్న వీఐపీ జాబితాలో చేర్చినట్లుగా జరిగిన ప్రచారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేంద్రం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రావణతో పాటుగా రేసుగురం విలన్ రవికిషన్కు కూడా వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించిన విషయం తెలిసిందే. దీనిపైన ఇప్పటికే రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో తాజాగా పవన్ కళ్యాణ్కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు అన్న ప్రచారం సోషల్ మీడియాలో దుమారం రేపింది.